వెల్కమ్ టు మీలో ఎవరు కోటీశ్వరుడు సీజన్ ఫస్ట్. ఈరోజు మన ముందుకు రాబోతున్నాడు బారా మసాలా మళ్ళీ. మళ్ళీతో మనము ఈ సీజన్ ఫస్ట్ని స్టార్ట్ చేయబోతున్నాం. వెల్కమ్ టు బారా మసాలా మళ్ళీ. వెల్కమ్. ఈరోజు మీలో ఎవరు కోటీశ్వరుడికి వచ్చిన బారా మసాలా మళ్ళీకి చిన్న స్వాగతం. బోర్నవిటాతో ఇటుకే లావ్ అయిపోయినాను, మళ్ళీ తాగితే ఇంకా లావ్ అవుతాను. పర్లేదు, ఇది బోర్నవిట ఎముకలకి ఫిజిక్ కి బాగుంటది. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ. వెల్కమ్ టు హాట్ సీట్, కూర్చోండి. హాట్ సీట్ అన్నారు, హాటే లేదు కింద. 2 నిమిషాలు సార్, సిద్ధు అది తీసుకోనరా. బా, ఇప్పుడు బాగా కాలిపోతాను సార్, ఇప్పుడు హాట్గా ఉంది సార్, బాగుంది సార్. ఇప్పుడు మళ్ళీ గారు, మీరు ఈ షోలో 1 కోటి రూపాయలు గెలుచుకుంటే ఏం చేస్తారు ఒక్కసారి మన ఆడియన్స్కి చెప్పండి. 1 కోటి రూపాయలు గెలుచుకుంటే బిల్డింగ్ కట్టిస్తాను, బారా మసాలా షాపు బాగా అద్దాలతో అట్రాక్షన్గా బాగా నీట్గా చేపించి బాగా నీట్గా కట్టించుకొని చేస్తాము. అరేకి లాంగ్ చైన్ చేపిస్తాను, నక్లీ చేపిస్తాను, నా 3 బిడ్డలకి నా పెళ్ళిళ్ళు చేసి వాళ్ళకి 3 తాల్పడి సరాలు కానీ నక్లీసు ఇంకా మంచి చెట్లు చూసుకొని పిల్లలకి ఇంకా భవిష్యత్తులో ముందుకు తెస్తాను. ఇంకా బాగా పిల్లలు బాగుండేది అట్లా. సూపర్ వల్లి, ఫ్యాంటాస్టిక్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. మళ్ళీ గారు, ఇందులో మీకు ముఖ్యంగా కొన్ని పొడుపు కథలు, కొన్ని క్వశ్చన్స్ అడుగుతాం. ఇందులో మీకు 3 అవకాశాలు ఉంటాయి. మీరు 3 సార్లు తప్పితే ఆట నుంచి ఎలిమినేట్ అయిపోతారు. మీరు 3 సార్లు ఓడిపోకుండా లాస్ట్ వరకు మీరు నిలబడి కరెక్ట్ సమాధానాలు చెప్తే 1 కోటి రూపాయలు మీరు గెలుచుకోబోతున్నారు. మళ్ళీ గారు, మీ మొదటి క్వశ్చన్ అందరికీ మామ చందమామ. ఫ్యాంటాస్టిక్, మైండ్ బ్లోయింగ్, అమేజింగ్, వెరీ గుడ్ సార్. మీరు 100 రూపాయలు గెలుచుకున్నారు సార్. ఇక్కడికి వెళ్తుంది, అక్కడికి వెళ్తుంది, ఎక్కడెక్కడికో వెళ్తుంది, అసలు ఎక్కడికి వెళ్తుందో ఎవరికి తెలియదు. నా చుట్టుమరాలు చుల్ చుల్, అది ఎక్కడ పోతుంది, ఎక్కడుంటుందో నాకే తెలియదు సార్. సార్, ఇప్పుడు మీకు నేను అడగబోతున్నాను 10,000 రూపాయల పొడుపు కథ. ఈ పొడుపు కథ మీరు చెప్తే 10,000 రూపాయలు గెలుచుకుంటారు. అడగండి సార్, అడగండి, నాకు కావాల్సింది కూడా అదే కదా. ఓకే సార్, 10,000 రూపాయల పొడుపు కథ సార్. ఇంటికి కాపలా కాస్తుంది, కుక్క కాదు, చెవులు ఉన్నాయి కానీ వినపడదు, అది ఏంటి? మాయవ్వకి చెవులు ఉండయి కానీ వినపడవు సార్. ఇంక ముసలితనంలో చాదుగాక ఇంక ఇంటికాడ కాపలాగా ఉంటుంది సార్. మళ్ళీ గారు, మీరు చెప్పింది తప్పు. నేను చెప్పేది తాళం చెవి, ఇంటికి బీగం వేసిపోతే అది కాపలాగా ఉంటుంది, తర్వాత దానికి చెవులు ఉంటాయి కానీ అది వినలేదు. కనుక మీరు 10,000 రూపాయల క్వశ్చన్లో ఓడిపోయారు, మీకు ఒక్క ఛాన్స్ మిస్ అయిపోయింది. సార్, వాట్ ఇస్ దిస్ సార్? బారా మసాలా మళ్ళీ గారు, ఏంటది సార్? ఇది తింటే బాగా జ్ఞాపశక్తి వస్తుంది సార్, బాగా చెప్తా సార్. సార్, ఇప్పుడు 100,000 రూపాయల క్వశ్చన్, బాగా ఆలోచించుకొని చెప్పండి. మీకు 2 అవకాశాలు ఉన్నాయి. కాయి కాని కాయి. నా తలకాయ సార్. ఎలా చెప్తున్నారు? నేను మేక తలకాయలు, పొట్ల తలకాయలు తిని ఎక్కువ మైండ్ ఆలోచన వచ్చింది సార్. డైలీ తింటా సార్, నేను తలకాయ కూర అంటే చాలా ఇష్టము, అది భలే రుచి సార్. దానికి నాకు మైండ్ బాగా ఆలోచన వచ్చింది సార్, భలే వచ్చింది సార్. కరెక్ట్, నా తలకాయే సార్ ఖచ్చితంగా. అంటే ఫ్యాంటాస్టిక్ సార్, కరెక్ట్ ఆన్సర్. మీరు గెలుచుకున్నారు 100,000 రూపాయలు సార్. నేనే కొడతా సార్, 1 కోటి రూపాయలు కానీ నేనే కొడతా సార్ ఖచ్చితంగా. అంటే కొడతా, నేనే కొడతా సార్ ఖచ్చితంగా. సార్, ఇప్పుడు నేను మీకు అడగబోతున్నాను 10,000 రూపాయల పొడుపు కథ. ఇప్పటి నుంచి పొడుపు కథలు చాలా క్లిష్టంగా కష్టంగా ఉంటాయి సార్. మీరు ఆన్సర్ చెప్పేటప్పుడు బాగా ఆలోచించి చెప్పండి సార్. 10,000 రూపాయల పొడుపు కథ. కారం
కానీ కారం ఏంటది చికెన్ లేకి కారము గోబీ మందు కారము చికెన్ పకోడా లేకి కారమే కారే కానీ కారం పచ్చిమిరకాయ సార్ బారా మసాలాకి అదే సార్ బా టేస్ట్ కారం కారం ఉండేది అదే సార్ పచ్చిమిరకాయ కారం కాని కారం ఉపకారం అంగ ఆన్సర్ సార్ ఇప్పుడు యాదానికన్నా అడగండి సార్ ఇప్పుడు చెప్పేసా ఆన్సర్ ఖచ్చితంగా అండి ఇప్పుడు యాదానికన్నా అడగండి చెప్పేసా చూడండి మల్లి గారు ఇప్పుడు మీకు అడగబోతున్న పొడుపు కథ 25 లక్షల రూపాయల పొడుపు కథ మీకు దీనికి సమాధానం తెలియకపోతే మీ ఫ్రెండ్ కు ఫోన్ చేసి మీరు దానికి ఆన్సర్ కనుకోవచ్చు చచ్చేదాకా చావనిది ఏది సార్ మా ఫ్రెండ్ ఫోన్ చేసుకుంటా సార్ ఓకే మల్లి గారు మీ ఫ్రెండ్ ఏం చేస్తూ ఉంటాడు సార్ ఎగ్రేజ్ బండి చేస్తాడు బ్రహ్మాణం చేస్తాడు క్వాలిటీ బలం ఉంటాడు సార్ వాడు తలకాయ కూరగా బలే తింటాడు సార్ వానికి చాలా బాగా ఆలోచన ఉంటుంది సార్ మీరు ఫోన్ చేయండి చచ్చేదాకా చావంది ఏదిరా చెప్పురా తొందరగా వచ్చేటప్పుడు పోతారా ఎట్లన్నా కానీ తొందరగా చెప్పురా ఏంద్రయ్య మల్లిగా ఈడ ఎగ్ రైస్ కాడ జనాలు ఎక్కువ మంది ఉండ్రా ఇప్పుడు నీ చెప్పేది ఎదురా చచ్చేదాకా చావంది అంటే ఇంకేం చెప్తా నా ఎగ్ రైస్ లో కోడిగుడ్రా ఎగ్ రైస్ లో గుడ్డు సార్ ఎగ్ రైస్ లో గుడ్డ మల్లి గారు మీరు ఓడిపోయారు చచ్చేదాకా చావంది ఏదంటే ఆశ ఆశ అన్నటువంటిది మనిషి చచ్చే వరకు మనిషి ఒక ఆశ చావదు సార్ మళ్ళీ ఇప్పుడు తప్పదు సార్ సార్ ఎంత ఎంత అద్భుతం అయిపోయింది సార్ సార్ మల్లి గారు ఇప్పుడు నేను మీకు అడగబోతున్నటువంటి క్వశ్చన్ వచ్చేసి 50 లక్షల రూపాయల క్వశ్చన్ దీనికి మీరు ఆన్సర్ చేయకపోతే ఇప్పటి వరకు గెలుచుకున్న డబ్బన్నింటినీ కూడా మీరు ఈడే పెట్టిపోవాలి ఒకవేళ ఆన్సర్ చేస్తే మీరు 1 కోటి రూపాయల క్వశ్చన్కి వెళ్ళొచ్చు సార్ చెప్పండి మీకు భార్య అంటే ఇష్టమా తల్లి అంటే ఇష్టమా నా భార్య ఇష్టం అంటే మా అమ్మ కొడుతుంది మా అమ్మ ఇష్టం అంటే నా భార్య కొడుతుంది వీళ్ళిద్దరూ ఇష్టమే అంటే నా ఈ విమానం మోగుతుంది సార్ ఇంకా బారా మసాలా అమ్ముకొని తింటున్నాను ఇంట్లో పెట్టాను కానీ పెట్టరు సార్ ఇలాంటి క్వశ్చన్లు అడుగుతున్నారు నా సంసారం బాగుపడాలనుకున్నారా నాశనం కావాలనుకున్నారు సార్ 50 లక్షలు వద్దు ఏం వద్దు సార్ మీకు దండం సార్ నాకు ఏం వద్దు సార్ అవసరం లేదు ఏమైంది సార్ దండం సార్ సార్ దండం సార్ సార్ దండం ఓకే మీడియా ఆడియన్స్ చూశారు కదా ఈరోజు మీలో ఎవరు కోటీశ్వర్లో 50 లక్షలు గెలుచుకునేటువంటి ప్రశ్నకి మల్లి గారు సమాధానం చెప్పలేక వెనక్కి వెళ్ళిపోయారు కనుక నెక్స్ట్ వీక్లో ఈ హాట్ సీట్ పైకి ఎవరు వస్తారో చూస్తాం అంతవరకు చిన్న బ్రేక్ అండ్ ఈ కామెడీ షాప్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్కి రెడీగా ఉండండి షైనింగ్ ఆఫ్ మీ వీరా బాయ్